అందరికీ నమస్కారం సోషల్ పోస్ట్ చానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శరదందుకారే పరబ్రహ్మస్వరుపిణీ వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్ మాణిక్యవీణాము పలాళయంతీం మదా సాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్జుతుమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వతీ నమః మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో కర్కాటక రాశివారు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏ గ్రహాన్ని పూజించాలనే విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం ఈ యొక్క కర్కాటక రాశివారు ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమ కర్కాటక రాశివారు ప్రతినిత్యం కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని పఠించినట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమ అదేవిధంగా కర్కాటక రాశి వారు అధిపతి చంద్రుడు యొక్క చంద్రుడు యొక్క ఆరాధన అంటే శివుణ్ణి ప్రతి సోమవారం అభిషేకం చేయడం అదేవిధంగా చంద్రుడికి ఇష్టమైనటువంటి పౌర్ణమి నాడు చంద్రగ్రహ ఆరాధన చేయడం మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కర్కాటక రాశివారు ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమ అనే మంత్రాన్ని పఠించడంతో పాటు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి పాలతో అభిషేకం చేసి ఆ శివుడికి మారేడు దళాలు బిల్వ దళాలు సమర్పించడం విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది మీ అందరి కోసం మంత్రాన్ని మరొకసారి చెప్తున్నాను ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమ ఓం గర్భాయ అవ్యక్త రూపిణే నమ ఈ యొక్క మంత్రాన్ని కర్కాటక రాశి వారు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం మీ యొక్క దేవుడు మంత్రంలో కూర్చుని కానీ ప్రశాంతంగా ఒక చోట కూర్చుని కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఈ యొక్క మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ పఠించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి మీ కులదైవాన్ని ఆరాధించండి అదేవిధంగా చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం మంచి మానసిక ప్రశాంతత మనస్సు ప్రశాంతంగా ఉండాలి మానసిక మనోవ్యాధులన్నీ తొలగిపోవాలి అంటే ఈ కర్కాటక రాశివారు ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఆవుపాలతో స్వామివారికి అభిషేకం జరిపించుకుని ఆ యొక్క బిల్వ దళాలు మారేడు దళాలతోటి అష్టోత్తర పూజా కార్యక్రమం సమర్పించి చేయించుకుని తదుపరి ఆ యొక్క అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని స్వీకరించి ఆ శివాలయంలో భస్మాన్ని ధరించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి కర్కాటక రాశివారు ఎటువంటి కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఏ గ్రహం వల్ల బాధింపబడుతున్నా కూడా మీకు కొంతలో కొంత ఉపశమనం కలగాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని జపించాలి ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణీ నమ ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే అయిన యొక్క మంత్రాన్ని కర్కాటక వారు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పాటించండి అదేవిధంగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం జరిపించుకోండి ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించి మీ యొక్క జీవితంలో అభివృద్ధిలోకి వెళ్ళండి మీరు ఈ కర్కాటక రాశి వారందరూ కూడా ఈ పరిహారం పాటించి మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని వాళ్ళకి రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలని ఆ అనుగ్రహంతో చక్కని మనశ్శాంతిని కుటుంబ అభివృద్ధిని సుఖ సంతోషాలు పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి